खम्मम जिला नेलकोंडपल्ली मंडलम पोट्टी श्रीरामुलु सेंटर लो राज्यांग निर्माता बाबा साहेब अंबेडकर 131वा जयंती घनंगा जरुपुकुन्नारु। ई कार्यक्रमंलो विविध पार्टी कार्यकर्तलु पाल्गोन्नारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा नेलकोंडपल्ली एसएस रवंति, एमडी ऑयल्स वाजिद, वंगवीटि नागेश्वरराव, अम्मगूडेम सर्पंच गंडु सतीश, वड्लमूडि नागेश्वरराव तदितरुलु पाल्गोन्नारु। మైనారిటీలు వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగాలను ఆయన చేసిన కార్యక్రమాలను కొనియాడుతున్న పరిస్థితి ఇవాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే ఎస్సీలకే పరిమితం కాదు ఆయన అమరవాడు ఇవాల భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాలకు అన్ని జాతులకు అన్ని ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఇవాల రాజ్యాంగంలో పొందవర్చిన అనేక హక్కులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే అనేక చట్టాలు తీసుకొచ్చాడు ఇవాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్న రాజ్యాంగంలో పొందవర్చిన చట్టాలు తప్ప మరొకటి కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ కింది వర్గాలకి ఆనాడు ఓటు హక్కు లేకపోతే ఓటు హక్కును కల్పించాడు రిజర్వేషన్ల సౌకర్యాలు కూడా భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన భారతదేశానికి డిమాండ్ చేసి పార్లమెంట్ లో తీర్మానం చేపించాడు అదే గాంధీ గారు ఏం చెప్పాడు
ఒక అగ్ర కులాల వాడికే ఓటు ఉండాలి చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళకే ఓటు ఉండాలని చెప్పండు కానీ అంబేద్కర్ గారు అలా చెప్పలే అంబేద్కర్ ఒకే ఒక మాట ఆ జాతి వాళ్ళు వెనకబడి ఉండదు వివక్షగా ఉండదు అని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి కానీ మిత్రులారా మనమందరం కూడా అంబేద్కర్ కి వార్తలు మనమే కాదు మన వెనకాల ఉన్న ఎస్సీబీసీ మైనార్టీ కులాలు కూడా అందరూ కూడా మనందరికీ మన ఆయనకి ఎంతో ఉడబడి ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు ధన్యవాదాలు మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా మన నెలకొండపల్లి గ్రౌండ్లో ఇంత భారీ ఎత్తున మనం వారి జయంతిని పురస్కరించుకుని వాళ్ళని స్మరించుకోవడం చాలా ఆశించదగ్గ విషయం అందులో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కడుపు బలహీన వర్గాలకి ఆ అన్ని సంవత్సరాల క్రితమే తను భవిష్యత్తు ఆలోచించి వాళ్ళకి స్థానం కల్పించి ఇవాళ వాళ్ళందరినీ ఒక స్థానంలో నిలబెట్టే విధంగా తను రాజ్యాంగం నిర్మించడం చాలా గొప్ప విషయం మనం ఆ నిర్మాతని ఈరోజు స్మరించుకోవడం చాలా అత్యంతదగ్గ విషయం ఈ అవకాశం ఇచ్చిన మన గౌను యూత్ అందరికీ మన ఆదాంకి అదేవిధంగా మన గౌను అధ్యక్షులు టీఆర్ఎస్ రాయత్రో గారికి అందరికీ స్టూడెంట్ మెట్రిక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా స్టూడెంట్ మెట్రిక్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ మెట్రిక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకోవడం జరిగింది కావున అంబేద్కర్ గారి చిత్రపటానికి